ఈ భూముల రీసర్వే, సరే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని పక్కన పెడదాం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది, దుర్మార్గమైంది, దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. భూముల రీసర్వే, ఈ రీసర్వేలు కూడా భయంకరమైనవి. ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు, మేము అధికారంలోకి రావడమే ఆలస్యం, ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు. వాస్తవానికి అవన్నీ కూడా వేసి చూపించాలి. కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ రీసర్వేల గురించి, ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది, మోసపూరితమైంది, ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు. ఈ రీసర్వే మీద, భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో, సరే, కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17/7/2024 భూముల రీసర్వే నిలిపేస్తామన్నారు, రీసర్వే ఆపేస్తాం, ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం, ఈ రాళ్ళన్నీ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పింది? అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు 17/7/2024 ఈనాళ్ళు కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది. దాని మీద నిలబడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా, మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా? ఎందుకు మళ్ళా మాట మార్చావు? ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, సరే నేను అనొచ్చు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారు మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకు ఉన్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని, ఆలోచనాపరుడని, చాలా దాని దురదృష్ట కలిగినటువంటి వ్యక్తిని, ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు, ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు, ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది, కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. నేను మనవి చేస్తున్నా, బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేశారు. అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల. కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్య, దాన్ని రీసర్వేలు చేసి భూముల్ని, ఎవరి భూముల్ని వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది. దానిలో భాగమే ఈ రీసర్వేలు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా, నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం, చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు. ఏమనంటే, ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం 3% మాత్రమే ఉంటాయి, మ్యాక్సిమం ఉంటే 3%. మన భారతదేశం ఎంత తెలుసా? 60-70% భూ వివాదాలు, కోర్టులు చుట్టూ తిరగటం. అదే సామి చెప్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన వాడు ఏడిచాడంట, వాడిపోయినోడు ఏడిచాడంట. ఈ భూమి 10 సెంట్ల తగాదా కోసం లోయర్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళి 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 చెప్పులు అరిగి డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే. దీని ద్వారా
రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టవిజయుడు మాట్లాడారండి. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, మీరు చూశారు కదా. జగనన్న పథకం అంట ఇది, జగనన్న కాదు, మేము జగనన్న పథకం అని పెట్టాము, దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు. మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు, నాకు చెప్పండి. ఒక మాట అన్నావు నిన్న కాక మొన్నే 17వ తారీఖున అన్నావు, రీసర్వే ప్రశ్న లేదు, ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం, ఇక ఆపేస్తాం, అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో, మాకు నెత్తిని కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నా. మాట ఎందుకు తప్పారు? నేను మనవి చేస్తున్నా, ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా 14,630 మంది సర్వేయర్లు ఉపయోగించాం, 17,000 గ్రామాల్లో 2.26 కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం, 13,371 గ్రామకంటకాల్లో 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు, ఆస్తులు 110, పట్టణాల్లో 140 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది. రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు. ఇంత లోపభూయిష్టమైంది, ఇంత అన్యాయమైంది, ఇంత అక్రమమైంది, ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు, దాన్ని ఆపేస్తామని పగల్బాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళా అదే రీసర్వేని మీరు చేస్తున్నారు. సరే, చేస్తారు, చేయాల్సిందే, చేయక తప్పదు. ఇది ఒక పరిణామక్రమం, ఒక విప్లవం. రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కును ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వవలసినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం, కొత్త టెక్నాలజీ ఉపయోగించడం, ఇవన్నీ చేయటం వలన ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే 5 సెంటీమీటర్ల తేడా వస్తుంది. అదే లింకులతో చేస్తారు కదా, బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి, 10 లింకులు 20 లింకులు తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి, రీసర్వే చేసే కార్యక్రమం చేసి 75 బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా, ఈయన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 దశలు ఉంటాయి, 2 దశలు పూర్తయ్యాయి. 6,000 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది, ఇందులో 4,000 గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది, మరో 2,000 గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది, మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది. ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా, వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ సర్వే తప్పు ఆ సర్వే తప్పు అని మాట్లాడారు, చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు. నేను మనవి చేస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది, మళ్ళా చెప్తున్నా, అత్యంత ఉన్నతమైనది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం. ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం. ఎస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదమైంది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, కాబట్టి ఇది దుర్మార్గమైంది, అన్యాయమైంది, రాగానే తీసేస్తాం, రద్దు చేస్తాం అన్నారు, చేశారు. మేకను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు. మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే పేరు నువ్వు మార్చుకుంటావేమో నాకు తెలియదు,
తప్పనిసరిగా దానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేది కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇవాళ భూ సర్వేకి సంబంధించి కేంద్రం కూడా ఒక మాట బడ్జెట్ సమావేశంలో చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు? రాష్ట్రంలో భూ సంస్కరణలు, భూములు రీసర్వే, భూ రికార్డులు డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది. అది వేరే అంశం. దాంతోపాటు ఏం చెప్పారంటే, భూములు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి, భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే 50 ఏళ్ల పాటు 0% వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తిరోధకాలు ఇచ్చారు. మళ్ళీ భూ సంస్కరణకు వచ్చారు. రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం. దానికి మళ్ళా వచ్చారు. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తావు ఎవరికి? ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీతో ఉన్న భాగస్వామ్యం అనేటువంటి ప్రభుత్వం బెస్ట్ టైటిలింగ్ యాక్ట్ని మీరు రద్దు చేశారు. మళ్ళా దాన్ని మరొక రూపంలో తీసుకురావాల్సిందే. ఇప్పుడు ఏ విధంగా రీసర్వేలు తప్పు 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 అని మీరు ప్రచారం చేశారో, చేసి మళ్ళా అదే రీసర్వేని ఎలా తీసుకొచ్చారో, మళ్ళా మీరు రాబోయే కాలంలో కూడా అది తీసుకురావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.